బాగానే చలి పెడుతుంది కదా అన్న, జ్వరం తగ్గి ఏసీ బంద్ చెయ్యే, బాగా చలి పెడుతుంది. ఆగో, నాకేదో ఫోన్ వస్తుంది. ఏవలబ్బా, హలో హలో అక్క, నువ్వానే? అయ్యో, ఈ టైంకి ఫోన్ చేసినావు, ఎట్లు ఏంది కథ? నేను కూడా మంచిగానే ఉన్నా. అవు ఏడున్నావు ఇంతకి? ఆ జెండ కాడున్నావా? అయ్యో, గడ రాజన్న ఆలు బజ్జి మిర్చి బజ్జి మంచిగా ఎత్తాడు, ఓ 20 రూపాయలే కట్టించుకురావాయి. ఇక్కడికి వచ్చినాక ఇద్దరం కలిసి కూర్చొని తిందాం. నేనా ఇక దూమ్దా ముచ్చట్లు చెప్పాలి, ఇక నేను ఉంటా మరి. అవును, మన నమస్తే పెట్టుకోవాలి కదా, అందరికీ నమస్తేనల్లా. ఇక ముచ్చట్లు చెప్పుకుందావా? ఇక దూమ్దా ముచ్చట్లు షురూ. ఇప్పుడు పురజనుల కోరిక మేరకు మన సీఎం రేవంత్ సార్ వారికి చిన్నపాటి ఓదార్పు మతలబు పంపుతున్న నేను. రేవంత్ సారు, ధూమ్ధామ్ ముచ్చట్లు చూస్తున్నావు కదా, స్టార్ట్ చేస్తున్నా ఎక్స్క్లూజివ్లీ రేవంత్ సార్ కొరకే. అయ్యో అయ్యో అయ్యయ్యో, నీకెంత కట్టం వచ్చే రేవంత్ సారు, నీ కట్టం పగోనికి కూడా రావద్దు రేవంత్ సారు. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి లెక్క అయిపోయిందా రేవంత్ సారు? పర్షాన్ పర్షాన్ అవుతున్నావా రేవంత్ సారు? కరువుమంటే కప్ప కోపం, ఇడుమంటే పాము కోపం లెక్క మారిపోయినవా రేవంత్ సారు? నిన్ను ఎట్లా ఓదార్చాలే ఎగవేతల రేవంత్ సారు? ఆగురు ఆగురి, ఈ ఆవేదన ఆక్రందన నాది కాదు, పాపం రేవంత్ సార్ వారి వీరాభిమానులదట. ఈ అదాని కేసులోని బయటపడ్డాక సారు వారి పరిస్థితి గట్లనే అయిందట. గాంధీ భవన్ కాడ గిట్లనే రాగాలు బయటకు వస్తుంటే నా చెవుల పడ్డది, నేను మీకు చెప్పిన పారి ముట్టడి ఎంత పురా కరుచుకుందాం. నిజంగా ఇప్పుడు రేవంత్ సార్ వారి పరిస్థితి చూసి సార్ అంటే పడనోళ్ళ కంటే కూడా చేయిపాటి సీనియర్ లీడర్లు చాలా చాలా ఖుషి ఖుషి అవుతురు కావచ్చు. దావతులు చేసుకుంటా డాన్సులు కూడా వేస్తురై ఉండాలి వాళ్ళు వీళ్ళు గిట్లనే అనుకుంటారోళ్ళ. అయితే ముచ్చట ఏంటంటే, మన దేశంలోనే పెద్ద శ్రీమంతుడు అదాని దొంగ లంచగొండి అని అమెరికా కోటోళ్ళు తేల్చిరు కదా, అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చిరు. గదంతా మీకు ఇదివరకే చెప్పిన నేను. కానీ మన దేశంలో ఈ కేసుల మీద మన మోడీ సార్ మాత్రం ఉయ్యి అంటలేడు, కుయ్యి అంటలేడు. ఇటు రేవంత్ సార్ వారి నోటి నుంచి కూడా ఏ మానిముత్యాలు వెళ్తలేవు. కాకపోతే అటు ఆంధ్ర చేయి పార్టీ పెబ్బ షర్మిలక్కనైతే మాట్లాడింది, ఎందుకు అవద్దం ఆడాలే, అదాని దొంగే, ఆయనతోని సోపది వటినోళ్ళను కూడా ఇడిచిపెట్టద్దు అని చెప్పింది. ఇక రాహుల్ బాబు సార్ ఏమంటుండో మీరు ఇంటనే ఉన్నారు. బీజేపీలు అదానిని కాపాడుతురు, మంది కొంపలు ముంచునోని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అని ఒక నిలదీత్తాండ మంచిగానే నిలదీత్తాడు బరాబరే. కానీ కాకపోతే రాహుల్ బాబు గిట్లా నిలదీత్తున్న కొద్దీ ఇటు రేవంత్ సార్కి ఏమనిపిస్తుందో ఏందో గిట్లనే అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా అంతా మీకు ఎరుకున్నదే కదా, ఓ దిక్కు రాహుల్ బాబేమో అదానిని ఫస్ట్ సంది పొట్టుపోతుడు తిడుతుంటే, ఇంకో దిక్కు మన రేవంత్ సారేమో అధికారంలోకి వచ్చిన కొత్తల్నే ఇదే అదానితోని చేతులు కలిపే కంపెనీలు పెట్టుకునేందుకు భూములు జాగాలు కూడా ఇతనని మాటిచ్చే, ఇక 100 కోట్ల రూపాయల చెక్కు కూడా తీసుకునే, ఇక ఇప్పుడేమో అదాని పెద్ద లంచగొండి అని అమెరికాల్ని తేలిపాయే. మరి రేవంత్ సార్ ఎందుకోసం అప్పుడు ఎత్తలేడు? అదానీ గారి బండారం మళ్ళీ అంతర్జాతీయ స్థాయిలో బయటపడింది. అమెరికా నుంచి ఆఫ్రికా వరకు ఇవాళ ఈ అదానీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. రండి బాబు రండి, ఆలోచించిన ఆశాభంగం, మంచి తరుణం మించినా దొరకదు, మా సభకు రారి, కృషి నెత్క ఓర్రి, మీటింగ్ కస్తే నీల్ కమల్ కృషి ఫ్రీ ఫ్రీ ఫ్రీ. రండి రండి రండి, మా లీడర్ల మాటలు ఇనుర్రి, కుర్చీని నెత్తి మీద పెట్టుకొని పుక్కట్లనే పట్టుకోవర్రి. ఏందోళ్ళ అట్లా చూస్తురు, ఆఫరుల్లా ఆఫరు. అనగనగా ఒక బహిరంగ సభనట, ఆ బహిరంగ సభను జనాలు దేక్తూనే దేక్తలేరట. అందుకే జనాలను సభకు రప్పించుకునేందుకు కొత్త ఉపాయం కట్టారు లీడర్లు. రేవంత్ సారు సభ అనుకునేరా ఇంత? అసలు ఏ సభనో ఏడనో చూసి తరించారు మీరు గిట్లా? రాజకీయం పార్టీలు బహిరంగ సభలు పెడితే ఆడికి జనాలు అత్తనే ఒక సందం సందం, కుర్చీలు ఎన్ని గణం రెండుతే ఆ సభ అంత సక్సెస్ అయినట్టు అంతగనం సంబరపడ్డారు కదా. అందుకే కొన్ని పార్టీలు జనాలను మీటింగులకు రప్పించుకునేందుకు ఒకతన్లాడుతుంటాయా, లారీలు డీసీఎం వ్యాన్లు వెట్టి మరీ తోలకపోతారు కదా. ఏ నేనే షేయి పార్టీ గురించో రేవంత్ సార్ బహిరంగ సభ గురించో మాట్లాడతలేను, మళ్ళా నన్ను బదనాం చేయగల నడుమిట్లా. అయితే తమిళనాడులా అన్నా డిఎంకే పార్టీ తెలుసు కదా, అయ్యో జయలలితది అక్క జీవించినాక అటు పన్నీర్ సెల్వం అటు పళనిసామి దాని వాళ్ళకి శాతనైనంత సత్యనాశ చేసి పాడేసిరు అనుకో. అయితే ఈ అన్నా డిఎంకే పార్టీ ఏదో బహిరంగ సభ పెట్టింది కానీ జనాలు మాత్రం దేకలే. ఇక బిర్యానీలు ఇస్తామన్నా బస్సులు ఇంతజాన్ చేస్తామన్నా అసలు అన్నా డిఎంకే లీడర్ల ముఖమే కానలే. అందుకే చరిత్రలో ఎన్నడూ లేని తీర్లా ఇగో ఈ కుర్చీల ఆఫర్ పెట్టింది. మా సభకు వచ్చినోళ్ళు వచ్చినట్టు కుర్చీలు తీసుకోవచ్చు, బహిరంగ సభకత్తే కూర్చున్న కుర్చీ ఫ్రీ 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 అని ఆఫర్ పెట్టిరు.
ఇంకేమున్నది, జరిచేపు పోయినట్టు వేసి 5 నిమిషాలు చెవులు మూసుకుంటే అయిపోయాయి. 500 రూపాయల కురిసి ఫ్రీ అత్తది అనుకున్నారు కావచ్చు. ఇగో జనాలు వచ్చిర్రు, కూసున్న కురిసిని లేబట్టి నెత్తి మీద పెట్టుకొని పోయిర్రు. కానీ ఈడ ఇంకోటి చెప్పాలే, అన్నా డిఎంకే లీడర్ల తెలివికి జనాలు ఇంకా పెద్ద అతి తెలివి చూపించిర్రు. సభకై తచ్చిర్రు కానీ లీడర్లు ఏం మాట్లాడుతున్నారో కూడా వినకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కుర్చీలు ఎత్తుకుపోయారు. ఇట్లా హగ చూడవు కథ, గట్ల రివర్స్ అయిందన్నట్టు ఆఫర్ కథ. పెండ్లంటేనే కొందరికి అదో సంబరం, జిందగిలా ఒక్కసారైనాయే మలమల చేసుకుంటామా అనుకుంటా అప్పు చేసి మరీ ధూమ్ ధామ్గా వేసుకుంటారు. ఇక భారత్ల కథ ఎట్లుంటుందో ఎరుకున్నదే కదా మీకు. డాన్సులు గీన్స్లు ఎహే, ఇక పైరం ఉన్నోళ్ళు డాన్సులు చేస్తుంటే 10 రూపాయలు 100 రూపాయలు నోట్లు కూడా చల్లుతుంటారు. కొందరు డూప్లికేట్ నోట్లు కూడా చల్లుతారు అనుకో, అది వేరే ముచ్చట. అయితే ఒక కాడనొల్ల పెండ్లి బారాతుల నోట్ల వాననే పడ్డది, అది మీరు చూసి ధరించాలి. అలా చూడు, వాన నోట్ల వాన. అసలైతే మీదికెళ్ళి ఇంద్రుడు వాన గురిపిస్తాడు అంటారు కదా, కానీ ఊళ్ళే మాత్రం మీదికెళ్ళి కుబేరుడు వాన గురిపిస్తుండు కావచ్చు. అగో గట్లనే కొడుతుంది. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలా ఒక లగ్గం అవుతాంది, పెండ్లి కొడుకును జేసీబీ మీద ఊరేగిస్తాన్రు. ఇక మంచి సంబరం దొరికిందనుకున్నారో లేకుంటే లేక పెండ్లి కుదిరిందనుకున్నారో ఏందో గాని, జనాల మీద పైసలు పైసలే గజల్లిర్రు. అగ చూడవు, ఒకటి కాదు రెండు కాదు, దగ్గర దగ్గర 25 లక్షల రూపాయలట. ఇక ఈ నోట్లు గాలిలో ఎగురుతుంటే జనాలేమో వాటిని క్యాచ్ పట్టుకునేందుకు ఒక తన్లాడిర్రా. ఇక వీళ్ళిట్లా తన్లాడుతుంటే పెండ్లోళ్ళు మాత్రం మురిసి ముప్పందం అయ్యిర్రు. సరే వాళ్ళ పైసలు వాళ్ళిష్టం, కానీ గట్ల బిల్డింగుల మీద జేసీబీల మీద నిలబడి జనాల మీద ఎగజల్లుడేంది? గన్ని గణం పైసలు ఎక్కువంటే గరీబోళ్ళకు మంచొచ్చు కదా, లేకుంటే ఏమైనా పేదోళ్ళ పెండ్లిలు చేయొచ్చు కదా. అట్లుండది కథ, ఇగో గిట్లా ఎగసల్లి సంబరవడు ఉంటది. ఏందో ఏమోపో. ఆకలయ్యో లేకుంటే పొద్దెలకుంటేనో అట్లట్లా చుట్టుముట్టు తిరుక్కుంటా తిరుక్కుంటా ఆళ్ళ నీళ్ళ నరుచుకుంటా మళ్ళా పుట్ట దిక్కో జంగల ముఖాన్న పోతాయి. కానీ అదేందోనల్లా ఈనాడు మా పాములు కూడా మస్తు సుతారమైపోతున్నాయి. అటుకి నేల మీద ఓవుడు కూడా శాతనైతలేదు. మనం కదా ఈనాడు మా ఊ అంటే ర్యాపిడోలు క్యాబ్లలో పోయినట్టు అవి కూడా రైలు బండ్లలో ప్రయాణం చేస్తున్నాయి. అరే అవంటే అగో. అయితే ఇగో ఇది జనశతాబ్ది ఎక్స్ప్రెస్ బండి, పెద్ద ప్రయాణమే చేస్తుంది. జనాలు మాంచుగా ఎవరి సీట్లలో కూసునేటోళ్ళు కూసున్నారు, పండుకునేటోళ్ళు పండుకున్నారు, ఫోన్లు చూసుకునేటోళ్ళు చూసుకుంటూనే ఉన్నారు. అంతల్నే ఏమైందంటే ఆగ చూడురి ఆగమాగం చేయన్నాదం. ఏమైందంటారా, అగో ఈయన సెల్ ఫోన్ తోని ఫోటో తీస్తుండు, యూట్యూబ్ షార్ట్ చేస్తాడో ఇన్స్టాగ్రామ్ రీల్ చేస్తాడో ముచ్చట ఏంటంటే ఈ రైల్లో పాము కూడా ప్రయాణం చేస్తాందోళ్ళ. మంచిగా బ్యాగులు గీగులు పెట్టే కాడ పురుస్తుందిగా వండుకున్నది. ఇక బఠానీలే బుక్క బుద్దైందో లేకుంటే సమోసాల వాసనే కొట్టిందో గానీ బ్యాగులకు వెళ్ళి మెల్లగా బయటకు వచ్చింది. కథమిగ ఇంట్లో ప్యాసింజర్ల పరిస్థితి చూడాలే, ఇటురకలేరు అటురకలేరు, ఆ డబ్బులకెళ్ళి దురుకుదామని కూడా చూసిరట ఆగంలో కొందరు. ఈ లాగంకున వడెత్తు ఆ పామేమో ఇళ్లతోని రన్నింగ్ ప్రాక్టీస్ చేయించింది. జర చేయపోయినాక పెద్ద ఆఫీసర్లు పాములు పట్టేటోళ్ళని పిలుసుకొచ్చి నిమ్మలం చేసిర్రు.
మొన్న కూడా గిట్ల నేను బొంబాయి గారి బ్రదర్ రైలు బండిలా సేమ్ ఇసువంటి పామే ప్రయాణం చేసింది. ఏ ఊరికి పోదామనుకున్నదో, ఏ రాష్ట్రంలో జాతీయ స్థాయి పాముల మీటింగులు ఉన్నాయో, ఇట్లా రైలు బండ్ల రాష్ట్రాలు దాటిపోతున్నాయి. ఇక ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, ఇదివరకు సంది రైలు బండిలో టికెట్ కలెక్టర్లు, బఠానీలు అమ్ముకునే టోళ్లు, వాచ్మెన్లే కాదు పాములు పెట్టేటోళ్ళను కూడా ఓగలి పెట్టాలే కావచ్చు. ఇప్పుడు మనము జంతు ప్రపంచంలోకి అడుగు పెడదాం. ఏమంటారు? అయితే ఈడ నేను చెప్పదలుచుకున్న నీతి ఏంటంటే, ఎవరిని కూడా తక్కువ అంచనా ఇయ్యద్దు. చిన్నోళ్ళు కదా, వాళ్ళు ఉత్తగానే భయపడతారు, బెంగటిల్లుతారు అని అనుకోవద్దు. తెగిచ్చిర్రే అనుకో, వాళ్ళు ఒక నయ్యమాటినారు, అటా ఇటా అనుకున్నారే అనుకో, ఉరికిచ్చి మరీ గెదుముతారు. ముచ్చటేందో మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. పారి మరి మంచి చూసి అర్థం చేసుకుందాం గాని. అయితే రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో మనం ఒక ఇంటి కాడ ఉన్నాం. ఆ ఇంటి ముందు ఒక కుక్క కావలు కాస్తాంది, నల్ల కుక్క. అంతల్నే ఏమైందంటే, చూసినవా ఎట్ల మీద పడ్డదో, చిరుత పులే చంపుతదా ఏంది ఆ కుక్కను? కుక్క కూడా దాంతో కొట్లాడుతున్నది కదా, మరి గెలుస్తుందా పారిపోతుందా? వరెవ్వా, ఈ కుక్కనే ఆ పులిని బెదరగొట్టింది కదా. అగ చూడు కుక్క దెబ్బకు పులి ఎట్లా వారిపోతాందో. కానీ ఈడ చూడొల్లా, ఈ ఇంటి ఓనరమ్మ బయటకొచ్చింది. జరంత ముందుగాలస్తే ఈమె పరిస్థితి ఎట్లుండ? అసలు పులి పారిపోతున్నా కుక్క మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్టే వేసింది. రోడ్ అవతల దాకా గెదిమింది. నిజంగా ఈ కుక్క గ్రేట్ అంటే గ్రేట్ పో. దాని పానం అడ్డం పెట్టి మరీ కొట్లాడిందంటే గిందుకే కావచ్చల్లా. దీన్ని విశ్వాసం గల్ల జీవి అనేది కదా. గాని అరటిపండ్లు డజన్ ఏ పాటు ఉన్నదో రేటు? అగో షీట అరటి పండ్లు అయితే 50 రూపాయలట, పిరమైనాయి కదా మస్తు. ఒకటి ఎక్కువ ఏమంటే కూడా ఇయ్యనయ్యలే రాదు రాదు అనుకుంటా. అదే బుడ్డిపోతనైతే వడెత్తారు, కానీ ఒకటి ఇవ్వడానికి దైన్యమే రాదు. సరే గాని ఇప్పుడు డజన్ అరటి పండ్లకు మా అంటే 50 రూపాయలు 60 రూపాయలు ఉంటాయి కదా. కానీ ఒక్క అరటి పండుకు ఎంత ఉంటుందోలా? 5 రూపాయలు ఉంటుంది కావచ్చు అనుకునేరు. 5 రూపాయలు కాదు, 52 కోట్ల రూపాయలు. అరే అవంటే ఒక్క అరటి పండును 52 కోట్ల కొన్నడు. మరి కొన్నోడు పిచ్చోడా అమ్మినోడు తెలివి కల్లోడా? అసలు అరటి పండ్ల గంతగనం ఏమున్నది? ఏంది కథ ఏది? ఓసారి మనం కూడా గా రామ సక్కని అరటి పండు చూసేద్దాం రారే. ఆ గిదేనోళ్ళగా అరటి పండు, గోడకు టేపుతో అతకబెట్టిరు చూడు. ఈ చక్కదనాల అరటి పండును అచ్చరాల 52 కోట్ల రూపాయలు కొనుక్కున్నారు. మరి అందులో గంతగనం ఏమున్నది? ఈ అరటి పండు తింటే హీరోలకి ఎర్రగైతారా, లేకుంటే ఇంట్లో బంగారం వజ్రాలు ఉన్నాయా అనుకునేరు. అసలు ఇది అరటి పండు కూడా గానే కాదు, ఖాళీ బొమ్మ. అరే అవంటే గోడ మీద ఒక ఆర్టిస్టు గిట్ల అరటి పండు బొమ్మ గీసిండు, టేపుతో అతకబెట్టినట్టు కూడా వేసిండు. కథమిగ ఇది ఒక కళాఖండం అయిపోయింది. ఇక ఈ నడుమ జనాలకు ఏది చూసినా చిత్రమే అనిపిస్తున్నాయి కదా. మనుషుల మెదల్నే వింతగా అయినాయో, లేకుంటే ఏది చూసినా వాళ్ళకే విడ్డూరం అనిపిస్తుందో గానీ, ఈ అరటి పండు బొమ్మను అమెరికాలో అర్రాసి పెడితే 52 కోట్లకు అమ్ముడుపోయింది. ఇక ఎప్పుడు కథ, ఇక దీన్ని కొన్నోడు కూడా ఎవడో కాదు. ఈ నడుమ క్రిప్టో కరెన్సీ అని పేరు బాగా వినబడతాంది కదా, ఆ క్రిప్టో కరెన్సీ ఓనర్ 52 కోట్ల రూపాయలు పెట్టి కొంచబోయిండు. పెట్టినా 2 బంగ్లాల 2 అరటి పండ్లు వస్తాయి. గంతే పాటు వేలం వేరి అంటారు చూడు. ఇట్లనే ఉంటది కావచ్చు, కొందరికి పైసలు బాగుండి ఏం చేయాలనో తెలియక ఇట్లా అర్రాసులలో కోట్ల రూపాయలు ఎగజల్లుతారై ఉండాలి. లేనోడు లేకెడితే ఉన్నోడు ఉండి ఎడతాడని ఉత్తగానే అంటారా గానీ.
కూడా ఇప్పుడు మీ అందరి కోసం చిన్నపాటి షిట్కు పొట్టుకు వైరల్ వీడియోలో ముచ్చట్టు పట్టుకొచ్చిన అన్నట్టు. మరి అట్లా పట్టుకొచ్చినప్పుడు మీరు కూడా చూడాలి కదా అన్నట్టు. ఇవి ఎసోంటి వైరల్ వీడియోలు అంటారా, జీవాల లలిత కళ్ళ అన్నట్టు. అవి చూస్తే మీరు పరేషాన్ అవుతారు, కళ్ళు బైర్లు కమ్ముతాయి, నోరెళ్ళ పెడతారు. జపన చూసేస్తే ఒక చిత్తం అవుతుంది కాబట్టి చూసేరి మరి. అయితే అన్నపూర్ణ హోటల్ ముందు ఒక కారు వచ్చి ఆగింది కదా, మస్తున్నది కారు, కొత్త కారు అయి ఉండాలి, ఎన్నడుగొన్నాడో ఏ పాటు పైసలైనాయో. అయితే ఏమైందయ్యానంటే ఓరి దేవుడో, చూసినవా కోతికి కండ్లు మండినాయో ఏందో, లటుక్కుమని కారు మీద దునికింది, సన్ రూఫ్ ఇరిగేపోయింది. అయినా గాని ఆ కోతి చూడు జామ్ జామ్ అనుకుంటే ఎట్లా ఉరుకుతాందో అడికేలి, నా పని అయిపోయింది, ఇక నీ కారును మంచిగా చేసుకో అన్నట్టే పోతాంది. అయ్యయ్యయ్యో, ఈ కోతి చేసిన పనికి అరే అరే నవ్వాలనా, లేకుంటే కొత్త కారు గిట్ల కల్లాస అయిపోయిందని బాధపడాలనా, నాకే అర్థమైతలేదు. అంతేపాటు కోతి అని దానికి ఉత్తగనే పేరొచ్చిందా, ఇసువంటి కోతి పనులు చేస్తుంది కాబట్టి దాన్ని కోతి అంటారాయే కదా. ఇక టైం అయింది, నేను పోయే యాళ్ళు కూడా అవుతుంది కాబట్టి మరేం చేద్దాం, ఇక నేను పోయేస్తా మరి. టాటా, బాయ్ బాయ్, నమస్తే.